పిలిస్తే నేను మొదట్లో మేము ఇంట్లో తీసుకున్నటువంటి సందర్భంలో 100 రూపాయలకి మొత్తం స్విచ్లు అవన్నీ వేసి ఒక పూట అంతా పనిచేసాడు. మొన్న అడిగితే 2200 రూపాయలు తీసుకున్నాడు కరెక్ట్గా 1 అవర్ పని, అందులో పాడైన వాటిని మార్చడానికి. ఎందుకు అంటే అంతే ఇంకేం లేదు. అక్కడ ఇది చూసినప్పుడు జగన్ని తిట్టాలా వీళ్ళని తిట్టాలనా బేసిక్గా, వీళ్ళని తిడితే ఊరుకోరు, రెండోసారి రాడు, లేకపోతే కొడతానంటాడు అక్కడే. కాబట్టి జగన్ని తిట్టుకుంటాం సహజంగా. కాబట్టి వ్యాపార వర్గాల్లో విపరీతమైన కోపం ఉంది. అంటే పేదోడిని లేకుండా చేస్తున్నాడు ఈడు ఈడు అనే అనుకుంటారు. మొన్న ఏదో ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నారనమాట, ఈడు వచ్చిన దగ్గర నుంచి అసలు పనికి దొరకట్లేదు ఎవడు మనిషి అంటే అసలు గవర్నమెంట్ అట్లాగే. అదొకటి ఉంటుంది వ్యాపారస్తుల పరంగా ఆ రూట్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎట్లుంటది అసలు ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉండటం కరెక్ట్ కాదండి అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళు సహజంగా అర్జెంటుగా మనం మార్చేసేస్తే కానీ బాగోదు అనేటువంటి. అయితే పట్టణ ప్రాంత ఓటర్లలో ఒక సమస్య కూడా ఉంది నిజం అనుకునేటువంటిదంతా కూడా. వీళ్ళందరికీ గనక ఇప్పుడు ఈ గూగుల్ పే లాగాను ఇంటర్నెట్ అదే మన ఫేస్బుక్ లాగాను దాంట్లో పోల్లాగా పెడితే గనక ఖచ్చితంగా జగన్ ఓడిపోతాడు. మీకు విదేశాల్లో విదేశాల్లో ఉన్న ఓటర్లు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు, ఇక్కడ కూడా సిటీల్లో ఉన్న ఓటర్లు వీళ్ళందరూ ఆన్లైన్ ఓటింగ్ పెడితే గనక తెలుగుదేశం తప్పి ఇంకెవడు గెలవడు. ప్రస్తుతం ఆఫ్లైన్ ఓటింగ్ పోలింగ్ బూత్ వెళ్ళాలి కాబట్టి జగన్ గెలిచాడు అంతే. ఇవాళ లేకపోతే గనక నాకు తెలిసి 20% ఓట్లు వస్తాయి అంతే. పల్లె ప్రాంత ఓట్ల వరకే తను ఎక్స్పెక్ట్ చేయాలి అంతే. అవును, ఈ ఎక్కడ రావు కూడా సహజంగా అవి కామన్ గా. అందుకే గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు ఇస్తున్నాడు కదా ప్రజలకు కూడా. కాకపోతే మరి ఏం చేయాలి అంటే పట్టణాభివృద్ధి ఈ మధ్యన మందకూడలా సాగుతుందా? ఈయన వచ్చిన తర్వాత పూర్తిగా పడకేసిందా పట్టణాభివృద్ధి? పట్టణం పట్టణాల్లో అభివృద్ధి అనేది ఎవడొస్తే ఉండదు, ఎవడొస్తే పోదు. అంటే మున్సిపాలిటీ నిధులు ఇవి కూడా మళ్లించేస్తున్నారు సరిగ్గా ఉపయోగించుకోకుండా. తుత్తి మాట్లాడి అసలు దాని నిధుల్ని మళ్లించడానికి ఏముండదు. కార్పొరేషన్ డబ్బులు కార్పొరేషన్కే, పంచాయతీల డబ్బులు కూడా మళ్లించడం కాదు జరుగుతూ ఉంది. దాదాపు 5 ఏళ్ళు అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో నుంచి కూడా పెండింగ్ పెడతా వచ్చారు కరెంట్.